అస్సలాం అలైకుం అందరికీ నమస్కారం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అప్రజాస్వామికంగా కేవలం తన స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం మచ్చలేని చంద్రుడు మా నారా చంద్రబాబు నాయుడు గారిపై అక్రమంగా అరెస్ట్ చేసి జైలుకు తరలించడమైంది అందుకు ఈ నియంత పాలనపై ఆయన చేస్తున్నటువంటి నియంత్రణ పోకడలను నిరసిస్తూ అర్బన్ అనంతపురం అర్బన్ ఇన్చార్జ్ మాజీ శాసనసభ్యులు శ్రీ వైకుంఠం ప్రభాకర్ చౌదరన్న గారి ఆదేశాల మేరకు గడిచిన 6-5 రోజుల నుండి రిలే నిరాహార దీక్షలు అనంత నగరంలో కొనసాగుతున్నాయి అలాగే ఇవాల 6వ రోజు రిలే నిరాహార దీక్షను అనంత నగర ముస్లిం మైనారిటీ నాయకులందరము కలిసి ఇవాల రిలే నిరాహార దీక్షను చేపట్టడం జరిగింది మేము ఒకటే తెలియజేసుకుంటున్నాం ఎటువంటి ప్రాథమిక ఆధారాలు లేకపోయినా ఎఫ్ఐఆర్ లో పేరు లేకపోయినా కేవలం రాజకీయ కుట్రతో ప్రజల్లో అబాసుపాలు అవ్వడానికే జగన్ మోహన్ రెడ్డి నీతి నిజాయితీకి మారుపేరైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిపై అక్రమ కేసు పెట్టి ఇవాల ఆయన వికటాట్టహాసం చేస్తున్నారు మనం చూసాం ఏదైతే సిమెన్స్ కంపెనీ మాజీ ఎండి సుమన్ గారు సైతం నిన్నటి రోజున పత్రికా సమావేశం పెట్టి ఆయన మాట్లాడడం జరిగింది ఏదైతే స్కిల్ డెవలప్‌మెంట్ ఉందో అందులో ఎటువంటి అవినీతి అక్రమాలు జరగలేదు మనీ లాండరింగ్ గాని ఎక్కడా ఎటువంటివి జరగలేదు కేవలం ఇది కక్షపూరితంగానే నారా చంద్రబాబు నాయుడు గారిపై అక్రమంగా కేసు పెట్టారు అని చెప్పి సాక్షాత్తు మాజీ ఎండి సుమన్ గారు చెప్పడం నిజం చూస్తూ ఉంటే మొత్తం యావత్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారిపై పెట్టిన అక్రమ కేసును రాష్ట్రంలోనే ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు దేశ విదేశాల్లో సైతం నిరసన జ్వాలలు ఎగిసిపడుతున్నాయి ఎక్కడికక్కడ మహిళలు సైతం రోడ్లెక్కుతున్నారు ఎక్కడికక్కడ ర్యాలీలు ధర్నాలు బందులు ఇలా నిర్వహిస్తున్నారంటే ఇది కేవలం జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పైశాచిక పాలనలో భాగమే అని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాం